Irozana ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే జీవం ఇచ్చిందో మనకి జలాలు ఈ రోజున మనం చూస్తా ఉన్నాం కరోనా వైరస్ ఎలాగ ప్రపంచాన్ని మొత్తం కుదిపేస్తా ఉందో ప్రకృతి కోపానికి గురైతే ప్రకృతి విలపిస్తే గొప్ప గొప్ప నాయకులను కూడా ఇళ్ళలో కూర్చోబెట్టేయగలదు ఈ రోజున కరోనా వైరస్ అదే తీసుకొచ్చింది అంటే మన ప్రకృతిని గౌరవించకపోతే నదీ జలాలను గాని ప్రకృతిని కానీ గౌరవించకపోతే మనకి ప్రకృతి శిక్ష ఎలా ఉంటుంది ఈ రోజున కరోనా వైరస్ ద్వారా చూస్తున్నాం అత్యంత శక్తివంతులైన దేశాల నాయకుల్ని కూడా ఇళ్లలో నాలుగు గోడల మధ్యలో కూర్చోబెట్టేసి భవిష్యత్తులో మనకు అలాంటివి జరగకుండా మన మేము నదుల్ని కాపాడుకుంటాం ఏదైతే భాష ఉందో మాట్లాడటానికి ఈ రోజున వేల కోట్లు సంపాదించడానికి వేల ఎకరాలు సంపాదించడానికి కూడా కారణమైన భాష మీద పెరిగి ఆ భాషను చంపేద్దామంటే ఆ భాషని కాపాడుకోవడానికి మేము ఉన్నాం ఈ తరం బతికుంది ఇంకా సంస్కృతిని కాపాడుకుంటాం ధర్మాన్ని నిలబెడతాం సత్యం కోసం గొంతులు తక్కువసుకుంటాం అని చెప్పడానికి ఎందుకంటే సంస్కృతిని చిల్లరగా ఆలోచించి సంస్కృతిని చంపలేం భాష పేరు మీద భాష నిర్మూలించలేం అనేక వేల సంవత్సరాలుగా ఎక్కడెక్కడో విదేశాల నుంచి వచ్చి కూడా మన సంస్కృతిని దెబ్బ కొట్టడానికి వచ్చినప్పుడల్లా ఈ దేశం సంస్కృతి వాళ్ళని మార్చింది కానీ ఆ దేశపు పరాయి దేశాల సంస్కృతిని మనల్ని మార్చలేదు ఎందుకంటే ఇది వేలాది సంవత్సరాలుగా వేదాలతో వాటి వారసత్వంగా మనం బతుకుతా ఉన్నాం మన జీవన మన డిఎన్ఏలో ఉంది ఇది మన లోపలికి వెళ్ళిపోయింది ప్రకృతికి గౌరవం మిగతా సంస్కృతులకు గౌరవం మిగతా మతాలకు గౌరవం అది భారతదేశ జీవన విధానంలో భాగం అది అందుకని ఈ రోజున మన భాషను రక్షించుకోవడానికి అంతరించిపోతున్న నదీ జలాలు కాలుష్యానికి గురవుతున్న నదీ జలాలను పరిరక్షించుకోవడానికి ఈరోజు శ్రీకారం చుట్టాం ఫ్రెండ్స్ మరి అంత సీరియస్ ఎందుకు కొంచెం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మళ్ళీ మరో ఎక్సైటింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు